ఇది కూడా తీయగానే ఉన్నది మంచి ఉంటుందో ఏమో దరిద్రం పాడుగాను మా తిక్కపోరేదో పెద్ద పని ముంగటేసుకున్నట్టుంది ఓ పిచ్చి ఏం చేస్తున్నావే పిచ్చికిచ్చి అంటే ఇచ్చి పారేస్తా ఏమనుకుంటున్నావో అబో బానే గరం మీద ఉన్నట్టుంది మరి కాకుంటే అంతా మట్టిలో పోసినట్టే అయింది ఏమైంది మామిడికే తొక్క పెడదామని మార్కెట్కి మామిడికాయలు కొనుక్కొని వచ్చిన తెల్లారి లేచి చూసేసరికి మామిడికాయలు అన్ని పండిపోయి ఉన్నాయి అయ్యో ఎంత కష్టం వచ్చానమ్మా నీకు ఈ మామిడి పళ్ళు మస్తు బద్మాష్వి తెలుసా పండ్లను బద్మాష్ అంటవేందే ఏం చేసినాయి అవి మనం పండు తిందామని తెచ్చి పోస్తే ఇట్లా పుల్ల ఉంటాయి కాయ అనుకొందేస్తే తియ్య ఉంటాయి అది యూనివర్సల్ ప్రాబ్లం కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఏముంది ఈ పండ్లు తిని మార్కెట్ పోయి కొత్త కాయలు తెచ్చుకుంటా లేకపోతే నా అమ్మా తల్లి నువ్వు ఇప్పుడు ఏ మార్కెట్కి పోయినా మామిడికాయలు దొరకడం కష్టమే ఎండాకాలం మామిడికాయలు దొరకపోవడేంది పోయే కాలం కాకుండా మొన్న ఇదే ఎండాకాలంలా వానాకాలానికి మించి వానలు దంచి కొట్టినాయి కదా అగో ఆ వానకు పిందెలు కాయలు అన్ని రాలిపోయినాయి మన పచ్చళ్ళకి ఎసరు అంట అంటే ఈసారి కష్టమేనంటావా రాష్ట్రంలో చాలా మందికి ఇదే ఇబ్బంది అవుతుందంట మరి ఒకవేళ మంచి కాయలు దొరికినా డబల్ రేట్లు తెలుసా చికెను అంత సీన్ మనకి లేదు ఈ కూరగాయలు కొనేంత గొప్పలం కూడా కాదు కనీసం ఈ తొక్కన్న వేసుకొని తిని బతుకుదాం అనుకున్నా ఇప్పుడు దీన్ని కూడా రిచ్ ఫుడ్ చేసేసి అనమాట ఏం చేస్తాం చెప్పు బతుకుడే రిచ్ అయిపోయింది రేపు తొక్కలకు ఏం చేస్తావు ఆ కారం నూనె కలుపుకొని తిను అట్లా వేసే నేను తిక్కపోరి ఈ మసాలాలన్నీ సార్ ఫామ్ హౌస్ కాడికి పోతా అరే మధ్యలో ఆయన ఏం చేసిండు ఫామ్ హౌస్ లో మామిడికాయ చెట్లు మస్తు ఉంటాయి కదా పోయో పది కాయలు అడుక్కోచ్చుకుంటా ఏ హే ఊకో ఆయన ఎందుకు ఇస్తాడే నీ కాయలు నీ పిచ్చి కాకుంటే మరి సర్కార్ తరఫున రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ ఒక్కో జాడి తొక్కు పెట్టి ఏంది సర్కార్ తొక్కు పంపిణీ చేయాలనా అవును రేషన్ షాప్లలో పప్పులు ఉప్పులు పంచి పెడతారు కదా అట్లనే ఈ తొక్కు కూడా పంచి పెట్టమని చెప్పు లేకపోతే వచ్చే ఓట్లలో కారుకి ఓటేసేదే లేదు అని చెప్తా ఈ టైంలో ఆ మాట అంటే నిజంగానే తొక్కు పెట్టించినా పెట్టిస్తాడు సార్కి ఎలక్షన్లు అంటే అంత భయం అవుతుందంట మరి పోతున్నా నేను నువ్వు కూడా వస్తావా వద్దమ్మా నువ్వు పోయిరాపో నీ నోరును వాడి ఎట్లాంటి పనులైనా చేయించుకుంటావు నువ్వు అన్నట్టు మీరు పచ్చళ్ళు పెట్టిరా ఇంకా పెట్టకుంటే మాత్రం ఇక పెట్టుడే కష్టం అంటున్నారు మరి